3000 అన్నారు. ఒక 5000 ఇవ్వండి. 1000 రూపాయలు ఇప్పుడు 500 కూడా దిగజారిపోయి. ఇక్కడ కనిపించింది, వెళ్తాను నన్ను ఆపుతుందేమో చూద్దాం. అది ఏం చెప్తుంది, ఏం మాట్లాడుతుందో చూద్దాం. చెప్పమ్మా, లిఫ్ట్ కావాలా? ఎక్కడ వరకు? ఈ లిఫ్ట్ ఏం అవసరం లేదు సార్, ఒక 3000 ఇవ్వండి, మీతో వస్తాను. 3000 ఇస్తే వస్తావా? అవును సార్. నేను అలాంటి ఉండు కదమ్మా, ఎదుగు వెనకాల చాలా మంది ఉంటారు, వాళ్ళని చూసుకో సరేనా? సార్ ఒక్క నిమిషం, 2000 అయినా ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. 2000 రూపాయలా? మనం టీవీ యాంకర్ని ఇట్లా రోడ్డు మీద నిలబడి టీవీ పెట్టి అందరిని ఆపేసి ఇబ్బంది పెడతాను అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ చేస్తాను సార్, ప్లీజ్ సార్, అట్లా చేయకండి సార్, ఒక 1000 రూపాయలు ఇవ్వండి సార్ ప్లీజ్. నేను అలాంటి వాడిని కాదని చెప్పి నీకు అర్థం కావట్లేదా? చాలా మంది ఉంటారు చూసుకో సార్. సార్ ప్లీజ్ సార్, ఒక 500 అని ఇవ్వండి సార్ ప్లీజ్, మీతో వస్తాను సార్. 3000 అన్నారు. ఒక 500 ఇవ్వండి సార్. 1000 రూపాయలు ఇప్పుడు 500 కూడా దిగజారిపోయి. నా పరిస్థితి అట్లా ఉంది సార్, అర్థం చేసుకో. 500 కూడా దిగజారిపోయి ఒళ్ళు అమ్ముకునే పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు? నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను సార్. ఏంటి నీ ప్రాబ్లమ్స్? అన్నం తినక 3 డేస్ అవుతుంది సార్, నాకు ఫుడ్ కూడా లేదు, డబ్బులు లేవు సార్, నా సిచ్యువేషన్ బాగాలేదు, అందుకే ఇలా నిల్చుంటున్నాను. అన్నం తిన 3 రోజులు అవుతుందా? అవును సార్. ఏంటంత పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు? నా సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి సార్, నేను ఊరు నుంచి వచ్చేసాను, ఇక్కడ ఎవరు తెలియదు సార్, బయట ఉంటున్నాను. అంటే మీ సిచ్యువేషన్స్ ఏంటి? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ నాకు. ప్రాబ్లమ్ సార్? అవును సార్. 3 రోజుల నుంచి అన్నం తినకుండా ఎట్లా ఉందా? అసలు వాటర్ తాగకుండా బయట ఉంటున్నాను సార్, అందుకే ఈ సిచ్యువేషన్, ఇక్కడ నిల్చోవాల్సి వచ్చింది సార్. ఒక 500 ఇవ్వండి సార్ చాలు సార్. నువ్వు బండికి చెప్తా కూర్చో, కూర్చున్నావా? కూర్చున్నా. రెస్టారెంట్ వచ్చింది. భయ్యా ఎవరు ఫాస్ట్గా రారా? ఏముందమ్మా, ఏంటి స్పెషల్ ఇక్కడ? ఒక్క నిమిషం. చికెన్ తింటావా మటన్ తింటావా? కాదు నువ్వు రెగ్యులర్గా ఇష్టం ఏం తింటావు, చికెనా మటనా? ఓకే, ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ ఫాస్ట్గా తీసుకురండి. వచ్చేసిందా? పెట్టండి, నాకు వద్దు, అక్కడ పెట్టండి, నాకు వద్దు. ఫాస్ట్. అరే ఏం చూస్తున్నావు, ఆకలితో ఉన్నావు కదా, తిను. అరే థ్యాంక్ యూ లేని తర్వాత ముందు తిను, కడుపు నిండా తిను. బాగుందా బిర్యానీ? బాగుందా? తిను. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద నిలబడి నెలంతా కష్టపడితే ఎంత వస్తుంది అన్నా? 20,000 రూపీస్ వస్తుంది. కానీ ఎంతో టార్చర్ అనుభవించాలి. ఎవడెవడో వస్తాడు, ఒకడు పిలిచుకెళ్ళి 3-4 వస్తారు మళ్ళీ రూమ్కి. ఈ టార్చర్ అంతా, ఈ టార్చర్ అంతా నువ్వు అనుభవించావు కదా. ఓకే, నీకు 20,000 రూపీస్ వస్తాయి అన్నావు. ఇవి 30,000 రూపాయలు నేను ఇంతకుముందు ఏటీఎం నుంచి డ్రా చేశాను నా అవసరం కోసం. ఈ 30,000 రూపాయలు నీకు నీకు ఇస్తాను. రోడ్డు మీద అసలు నిలబడొద్దు, ఎవరితోనూ వెళ్ళొద్దు, ఈ టార్చర్ అసలే వద్దు. అర్థమైందా? ఈ 30,000 రూపాయలను నీ ఖర్చుల కోసం ఈ మంత్ నువ్వు వాడుకో, ఆలోచించు. ఈ మంత్ అసలు ఇక రోడ్డు మీద నిలబడే వద్దు, ఏ పని చేయొద్దు, కేవలం ఫోకస్ పెట్టు. నేనే పని చేయగలను, నేనేం నేర్చుకుంటే బాగుంటుంది, ఈ పని చేయకుండా నా జీవితాన్ని నేను సాఫీగా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, కేవలం దీని మీద ఆలోచించు. అందుకోసం ఈ నెల నువ్వు రోడ్డు మీద నిలబడవు కదా, ఈ నెల పని ఏం చేయవు కదా, అందుకు ఖర్చుల కోసం ఈ 30,000 రూపాయలు నేను నీకు ఇస్తున్నాను. ఏంటి పర్లేదు, తీసుకో, నేను చెప్తున్నాను కదా. అయ్యా పట్టు, ఈ 30,000 రూపాయలు నేనే ఇస్తున్నాను కదా. తీసుకెళ్ళి పని చేయించుకొని మరి చాలా టార్చర్ చేశారు, కొట్టారు, కానీ మీరెవరో కూడా తెలియదు, కడుపు నిండా భోజనం చేయించి డబ్బులు ఇస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. నేను గతంలో కూడా చాలాసార్లు అట్లా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూశాను,
కానీ మాట్లాడాలి మాట్లాడాలి అనిపించింది. అంటే ఇలా నిలబడకూడదు, ఇది కరెక్ట్ కాదు, ఇది చాలా తప్పు, ఇది చెప్దాం అనిపించింది. కానీ ఇక ఏదో వర్క్లో ఉండి నేను వెళ్ళిపోతా ఉన్నాను. చాలా సిచ్యువేషన్స్ ఇట్లా అండి, అంటే నాలాంటి సిచ్యువేషన్స్ వచ్చి రోడ్ పైకి వస్తారు సార్, అమ్మాయిలు ఎవరు ఊరికే రారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చాను. ఇప్పుడు నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఊరి నుంచి ఎవరికి చెప్పకుండా నువ్వు హైదరాబాద్ వచ్చేసావు, ఇక ఎవరో చెప్తే ఇక డబ్బుల కోసం ఈ పని చేస్తున్నావు కదా, దాన్ని వదిలేసే పూర్తిగా, అది మంచిది కాదు, నీ లైఫ్కి అసలే మంచిది కాదు, ఏదైనా కావాలంటే పని నేర్చుకో. లేదంటే చాలామంది షాపింగ్ మాల్స్లో అక్కడిక్కడ పని చేసుకుంటున్నారు కదా, కష్టపడి పని చేస్తే డబ్బు వస్తుంది, ఇట్లా ఒళ్ళ ముక్కుని పని చేయకూడదు. అర్థమైందా? ఈ 30,000 రూపాయలు నెల మొత్తం ఖర్చుల కోసం ఉంచుకో, ఏ పని చేయకు, ఫుల్గా నీ వర్క్ మీద నీ ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చేయి, సరేనా? మళ్ళీ ఇక్కడ రోడ్డు మీద నిలబడద్దు. ఓకే, హ్యాపీనా ఇప్పుడు? ఆకలి అయితే తీరింది కదా. ఓకే, మళ్ళీ అక్కడ కనపడవు కదా. కనిపించింది సార్, ఇంకా ఏదైనా డ్రాప్ చేసుకుంటాను. ఓకే సరే, వెళ్దామా.